నాట్యమాడిడన్ నేను ఉల్లసించదన్, నాట్యమాడిడన్ నేను ఉల్లసించదన్. నా యేసుని నామములో ఓరేగుదురు, నా యేసుని నామములో ఓరేగుదురు. నాట్యమాడిడన్ నేను ఉల్లసించదన్, నాట్యమాడిడన్ నేను ఉల్లసించదన్. అరణ్యంలో అద్భుతాలు చేసిన వాడు, అద్భుతాల శక్తితో పోషించిన వాడు. అరణ్యంలో అద్భుతాలు చేసిన వాడు, అద్భుతాల శక్తితో పోషించిన వాడు. పాపాలన్నింటిని క్షమించిన వాడు, పక్షవాయు రోగిని లేపినవాడు. పాపాలన్నింటిని క్షమించిన వాడు, పక్షవాయు రోగిని లేపినవాడు. ఆయనే ఆయనే అద్భుతాల దేవుడు, ఆయనే ఆయనే అద్భుతాల దేవుడు. అందుకే నాట్యమాడిదన్ నేను ఉల్లసించదన్, నాట్యమాడిదన్ నేను ఉల్లసించదన్. దేవుడు ఎన్నో మరి చూడండి, విశ్వాసులు అందరూ కూడా అసలు ఒక్కొక్కళ్ళు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం చెప్తూ అసలు ఓ పక్కన చెమటలు కారిపోతున్నాయి. పనులు అందరూ సంతోషంగా అసలు ఉత్సాహంగా, ఈ ఆనందం అసలు బయట ఎక్కడ దొరుకుతుంది, ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి ఐక్యత ఎక్కడ దొరుకుతుంది. అందరూ ఐక్యంగా సంతోషంగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎలాగైతే ఐక్యతో సేవ చేసుకుంటారు, పనులు చేసుకుంటారు, అసలు బయట వాళ్ళు కూడా హల్లెలూయా. దేవుడు మనకు మంచి పేరు ఇచ్చారు. దావీదురాజు గారి పిల్లలు వాళ్ళు మంచి ఐక్యంగా ఉంటారు, ఏ పనులైనా సమానంగా చేసుకుంటారని పరిశుద్ధుల ద్వారా కూడా ఒక సాక్ష్యం పొందారు, ఒక గుర్తింపు వచ్చింది. ప్రభుత్వం ద్వారా ఒక గుర్తింపు పొందింది ఆ స్కూల్ అంటారు కదా, అలాగే దేవుడు పరిశుద్ధుల ద్వారా ఒక గుర్తింపు పొందిన సహవాసం ఇది. హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఒక్క మాట చదువుకుందాము. కీర్తన గ్రంథంలో, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారముల అంతరంగున సమస్తమా, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువుకోము అన్న మాట చదువుదాము. కీర్తన, కీర్తన గ్రంథము 103:2, 103:2 వచనం. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను సన్నిధించుము నా అంతరంగమున సమస్తమా, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకూడదంట, దేనిని మరువకూడదు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మన ఎడల. అసలు దేవుని సేవ చేయడానికి కూడా ఒక యోగ్యత ఉంటేనే అందరితో సేవ చేయించుకోడు. దేవుడి మందిరంలో సేవ చేయాలంటే వాళ్ళకి యోగ్యత ఉండాల. యోగ్యత లేకపోతే ఒక్క కొంచెం ఓడవడానికి కూడా దేవుడు యోగ్యత ఇవ్వడు. వాళ్ళకి యోగ్యత ఉండాలి, పనులు చేయడానికి యోగ్యత ఉండాల. దేవుడు పనులు చేయడానికి దేవుడు మందిరంలో ఒక చిన్న పని చేసిన దేవు గ్రంథంలో రాయబడుతుంది. గట్టిగా లేదు చెప్పండి. ఒక చిన్న పనికి తప్పించుకునే దొంగలు ఉంటారు, కానీ దేవుడి పని ఎంత పనైనా. అసలు కొందరైతే ఎల్లప్పుడూ ఈ లోకంలో ఏంటంటే, నా ప్రభువు కొరకు నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రభువును గణపరచాలి, నా ప్రభు కొరకు ఏదో పని చేయాలి, నా ప్రభు సేవ చేయాలి, నా ప్రభు పాద సన్నిధిలో గడపాలి, నా ప్రభు పనులు చేయాలని సంతోషంగా ఉండే పిల్లలకు తప్పనిసరిగా మిండుగా దీవులు కలుగుతాయి, తప్పనిసరిగా ఆశీర్వాదాలు వస్తాయి. ఎందుకు, కొన్ని విషయాలు చెప్పుకోవాలా. కొంతమంది అయితే మందిరములో ఉండి గతించిన కాలంలో పాకలో ఉన్నప్పుడు మందిరంలో ఉండి కొంతమంది బ్రదర్స్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే ఫస్ట్ మార్కులు వచ్చారండి కొంతమంది. చూడండి, ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, సేవ నిర్దోషంగా సేవ చేసే వాళ్ళకి తప్పనిసరిగా ఆశీర్వాదాలు ఉంటాయి. ఏదో లాభం కొరకు కాదు,
కొంతమంది చూడండి, ఇది దేవుడు పని, దేవుడు పరిశుద్ధులు చెప్పినా చేయి చెప్పకపోయినా ఇది దేవుడు పని అని చేస్తారు. ఎంతో మంది దేవుడు పనులు కూడా చేయనివ్వకుండా అడ్డుపడతారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాలి, నీ పని కాదు నా పని కాదు, అది దేవుడి పని. అలా సేవ చేసిన వారికి తప్పనిసరిగా దీవెనలు వస్తాయి. దొంగలుగా దొంగలుగా ఉండి పని చేయకుండా తప్పించుకునే వాళ్ళకి మాటలు కబుర్లు చెప్పేవాళ్ళు కబుర్లు లాంటి ఆశీర్వాదాలు వస్తాయి. కీర్తన గ్రంథంలో దేవుడు ఏమంటాడు, 115:13 ప్రభు ఏమంటాడు, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలు ఉంటారు. కొందరు మన పిల్లలు చూడండి, అసలు దేవుడు పనులంటే ఒళ్ళు వంచుతారు, ఏ పనైనా రెడీ అంటారు. హల్లెలూయా. ఆ ప్రత్యేకమైన బిడ్డలు ఉన్నారు, తప్పనిసరిగా ఆశీర్వాదాలు. ఒక్క ఒకవేళ ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే మీ తాత లాంటి వాడిది సహాయం వస్తుంది. నువ్వేంటి ఆఫర్గా ముద్దుకే అనలేదా ఆ మాట చదవండి తల్లి. ఎస్తేరు గ్రంథము 4:14 ఈ సమయం ఏమీ మాట్లాడక మౌనముగా నిన్నయడదా, యూదులకు సహాయమును విడుదలయో మరి ఒక దిక్కు నుండి వచ్చును గానే నీవును నీ తండ్రి ఇంటి వాళ్ళు నశించుదురు. ఇప్పుడు దానికి దేవుడు పరిశుద్ధులేంటి, వారి ప్రార్థన యందు వాక్యం అందరు పరిచర్ యందు ఎడతెగక వాళ్ళు ఉంటారు. దేవుడు మీకు ఇచ్చిన అప్పగించినటువంటి ఆ పనిలో నమ్మకంగా ఎంతో మంది అందుకుని దేవుడు పనులు నీ పని కాదు అది నా పని కాదు. దేవుడు మహాకృపను బట్టి గతించిన కాలంలో కూడా దేవుడు కృపను బట్టి చెప్పగలుగుతాను, నేను కూడా ఒక సాక్ష్యం చెప్పగలుగుతాను. అప్పుడు మందిరాలు తాటాకు మందిరాలే ఆ ప్రాంతంలో. తాడి చెట్టు నరగడానికి ఎక్కువ అడిగారని పాస్టర్ గారు, వద్దండి మేమే అడుగుతామని. ఓ సహోదరు అని ఒక తమ్ముడు, ఒక అన్న, నేను గొడ్డలు పట్టుకొని ఆ తాడి చెట్టును, ఎందుకంటే మందిరానికి అవసరం, పొక్కుపోయినా పర్వాలా ఏమైపోయినా పర్వాలా, ఇద్దరు తీర్మానం చేసుకున్నాం ఆ తాడి చెట్టు నరగడం, నిట్టాళ్ళు గేయడం మందిరానికి, మందిరం అక్కడ పనులు పని చేయడం. అప్పుడప్పుడు అనిపిస్తుంది పరిచర్య, ఆ పరిచర్యే దేవుడు ఇలా నన్ను ఆశీర్వదించింది, నన్ను కాపాడుతుంది అనుకున్నాను. మళ్ళీ దేవుడు నామంపేట ఎంత పనులు చేశామో అంత ఆశీర్వాదాలు ఉంటాయి. కొందరు చూడండి విస్తరులు కొట్లాడుతూ ఉంటారు, ఇది నేనెత్తుతా గట్టిగా లేదు చెప్తాం. దైవ నామంపేట సేవకుడిని ఎంత విలువగా చూస్తే అంత విలువైన ఆశీర్వాదాలు. నా నామంపేట గిన్నెడు చన్నీళ్ళిస్తే పరలోకంలో మహిమ ఉంటుంది అంట. వాళ్ళు అంత విలువగా చూస్తారు కాబట్టి దేవుడు కృప. ఇక్కడే ఉంటామా, ఆయనకి ఏ జరుగుతుంటే ఏముంటుంది ఏదేమని ఈ విషయాలు నేను ఎత్తి చెప్తున్నానంటే, ప్రభువు పేట చేసిన కార్యాలు ఎక్కడికి పో, పరలోక బ్యాంకులో రికార్డ్ అయిపోతాయి. అందుకుని దేవుని ఎల్ల వేళలా మీ జీవితంలో కూడా ప్రభు అంటున్నాడు, మన జీవితంలో పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. భయంతో చేయండి. కొంతమంది పత్రికలు చూడండి, అసలు చిన్న చిన్నలు మొదలుకున్న పెద్ద వారి వారు కూడా అసలు పత్రికలు ఇంటెంటా ఇచ్చారంట. అమ్మ మీరు ఎలాగొచ్చారు ఏంటంటే, అయ్యా ఇద్దరు యవనస్సులు వచ్చి వాళ్ళు ప్రైజ్లాడు చెప్పి ఇలాగ నమస్కారం చేసి మమ్మల్ని పిలుస్తూ ఉంటే ఆ యవనస్సులే అలా చేస్తే ఎంత మేము ఏంటని మనసు కరిగిపోయి వచ్చామయ్యా, ఈ కూటల్లో ఎంతో బాగుంది, ఈ క్రమం బాగుంది, ఈ నడిపింపు బాగుంది. ఒక సాక్ష్యాలు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు. ఇంకా మీరందరూ మనమందరం కూడా అంత్య దినాల్లో ఉన్నాం కనుక దేవుని కొరకు ఏదో పని చేయాలి, నా దేవుని కొరకు ఏదో సేవ చేయాలి, నా దేవుని ఊరేగించాలని దేవుని నామను ఘనపరిచే బిడ్డలకు తగిన ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగుతాయి. అందుకని ప్రభువా ఇంకా మా ఎడల మేలులు చేయండి. ఆ పూర్తి మాటలు చదువుకుని వాక్యం ముగించుకుందాము. కీర్తన గ్రంథం 115:13-18 వరకు ఆ పూర్తి మాటలన్నీ చదువుదాము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపో వారిను యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదము. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఈ మాట అందరం చదువుకుందాము. మేమైతే, అందరు చెప్పండి, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదము.
యెహోవాను స్తుతించుడి. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. చూసారు, దేవుని స్తుతించాలి. ఇది మొదలుకొని మన జీవితాలు ప్రత్యేకంగా నా దేవుని కొరకు ఏదో పని చేయాలి. చివరిగా ఈ విషయం కూడా చెప్పి ముగించేస్తా. రెండు కాళ్ళు ఉండవు ఒక తల్లికి, ఒక చెయ్యి ఉండదు, ఒకే ఒక చెయ్య కుడి చెయ్యి ఉంటుంది. ఆమె చివరి ప్రాణం చివరిగా దేవుడి దగ్గర కోరుకున్నది ఏంటంటూ, ప్రభా ఈ ఒక్క చెయ్యి ఉంది, ఈ ఒక్క చెయ్యి ద్వారా నీ పని ఏదోటి నాకు ఇప్పించాయని సంవత్సరాలు పడి ఏడిస్తే దేవుడి దర్శనంలోను నువ్వు ఉత్తరాలు రాయి. అనేక మంది ఆపదలో ఇబ్బందుల్లో ఉన్న వారికి నువ్వు ఉత్తరాలు రాయటం మొదలుపెట్టు, వారికి విడుదల కలుగుతుంది. అంటే లెటర్స్ పరిచర్య ప్రారంభించింది ఒక్క చెయ్యితోటి. కాళ్ళు లేవు, చెయ్యి లేదు, ఒకే ఒక చెయ్య. లెటర్స్ పరిచర్య ప్రారంభించి అనేక వందల కొలది వేల కొలది ఉత్తరాలు రాయటం ప్రారంభించింది. వాళ్ళ సమస్యకి రిప్లై రాయడం, వాళ్ళ సమస్యకి రిప్లై రాయడం, అలాగా కొన్ని వందల మందిని రక్షణలోకి నడిపించిందంట. హల్లెలూయా. మరి నీకు నాకు కాళ్ళు చేతులు ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మనం ఏం చేస్తున్నాం? నా ప్రాణమా, తినము త్రాగము సుఖించము, కొట్లలో ధాన్యం ఉంది కదా, నా ప్రాణమా, హల్లెలూయా ఆహా అని ప్రభు పైన చూస్తాడు. అహో అని పైన చూస్తాడు. ప్రభు ఏమంటాడు, ఈ నేల ఎలా వ్యర్థమైపోయేలా ఇన్ని సంవత్సరాలు బట్టి పెంచుతున్నాను ఈ చెట్టును, ఎలా వ్యర్థమైపోయేలా అని ప్రభు ఏడుస్తాడు. ఆ మాట చదువుదాము. లూకాసు వార్త 13:7 13:7 ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెదకి వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికి వేయము, దీని వల్ల ఈ భూమి ఏళ్ళ వ్యర్థమై పోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఎలా వ్యర్థమైపోనేలా, ఈ రిఫరెన్స్ మళ్ళీ చెప్పండి అమ్మా. లూకాసు వార్త 13:7 ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెదకి వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికి వేయము, దీని వల్ల ఈ భూమి ఏళ్ళ వ్యర్థమై పోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. దేవుడు మన గురించి అటు రీతిగా చెప్పుకోకూడదు. నా బిడ్డ, నా కుమారుడు, నాకు ముద్దు బిడ్డ, నా ముద్దు కుమార్తె, అసలు నేను చేసిన మేలును బట్టి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు, వీళ్ళని ఆశీర్వదించాలి, వీళ్ళని దీవించాలి, వీళ్ళని హెచ్చించాలి అన్నట్టుగా ఆరోగ్యం ఇచ్చి, మహిమనిచ్చి, బలాన్నిచ్చి, శక్తినిచ్చి వారిని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే దేవుడు పనులు చేయాలి, దేవుడు సేవా కార్యాలు చేయాలి. కొంతమంది వాళ్ళు ఎలాగంటున్నారు, నా దేవుడు కొరకు ఖర్చు పెడతా, నా దేవుడు కొరకు ఖర్చు పెడతా. ఇప్పుడు మీకు బాగా చెప్తున్నా, ఈ మీటింగ్లన్నీ డబ్బు ఎక్కువైపోయి ఏం పెట్టడంలా, అన్ని దగ్గర బాగా డబ్బు ఉంటుంది. రేపు నుండి అడుగుదాం, అసలే అప్పులు లేవన్నాడు, రేపు నుండి మొదలు పెడదాం అని ఒకటి తర్వాత ఒకరికి రావద్దు సుమా. ఒక్కొక్క సమయాల్లో రేపుడికి ఈ రోజు ఉండు, ప్రభువా స్తోత్రం 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 అంటేనే వచ్చేస్తాయి. ఏదో టైంలో ఆ టైం కరెక్ట్గా వస్తాయి. కొందరు ఫీలింగ్స్ ఎలాగుంటాయి, అన్నీ కప్పు లేదన్నాడు ఆదివారు చెప్పాడు కదా మొదలు పెడతారు, పదక్క పదన్న అలాగేమనుకోద్ది సుమా. అసలు దేవుడి దగ్గర దేవుడికి ఇవ్వాలి, దేవుడికి దోచుకోకూడదు. హల్లెలూయా, దేవుడికి ఇవ్వాలి. సరే పెద్ద విధురాలకి ఏలియా పాస్టర్ గారు ఏమైనా డబ్బు తీసి ఇచ్చాడా చెప్పండి? 2 కాసులు ఉన్నటువంటి విధురాలకి డబ్బు తీసి ఇచ్చాడమ్మా, డబ్బు వాడుకో అన్నాడా? సరే పెద్ద విధురాల దగ్గర ఏమన్నా లాక్కున్నాడు ప్రభు? ఏమి ఏమంటున్నాడు, ఏమన్నా ఇచ్చాడా? ఏమంటున్నాడు, ఇదిగో నీ కలిగి ఉన్నదాన్ని. ఒక ఏలియా కూడా ఏమంటున్నాడు, నీ కలిగి ఉన్న ఆ చిన్న అప్పం చిన్న నూనె నాకు ముందుగా పెట్ట అంటున్నాడు. హల్లెలూయా, గమనించుకోండి ఈ మాటలన్నీ. దైవజనులు వారి ప్రార్థన చేసేస్తే అద్భుతాలు జరుగుతాయి. అంతేగాని దైవజనుల దగ్గర ఏమిస్తారు ఏమిస్తారు అంటే ఒకళ్ళకి ఇద్దాం ఇద్దరికి ఇద్దాం. 200 మంది పిల్లలు మాకు, పిల్లలకి మాకు పిల్లలు 200 మంది వచ్చి అడిగితే ఎలాగా? హల్లెలూయా. ఏదేమైనా మన దేవుడు ఐశ్వర్యవంతుడు. ప్రార్థన చేస్తున్నాం సంఘములు. ఆదివారం చెప్పినట్లుగా ప్రతి విశ్వాసి కూడా ఐశ్వర్యవంతులుగా మన పిల్లలు మారునుగాక, మన పిల్లలకి ఎటువంటి అప్పులు ఉండకుండా సమృద్ధి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు చేసిన మేలు కొరకై స్తోత్రించేదము.
స్తోత్రం 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 అందరూ హృదయపూర్వకంగా స్తోత్రం 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 స్తోత్రం. అరే ఉజ్జయం లేదు, కొందరు ఎక్కడో కొంతమంది ఇద్దరు ముగ్గురు నిరాశతో అలగొండకూడదు. దేవుడి సన్నిధిలో నాట్యం ఆడండి. సమస్యలు ఎన్నున్నా, బాధలు ఎన్నున్నా సంతోషంగా నా దేవుడు గొప్ప మేలు చేస్తాడు. నా జీవితంలో కూడా సంతోషంగా పాడితే అద్భుతం జరుగుతుంది. అంతేగాని బాగా నవ్వేవాడి దగ్గర ఏడవడం, ఏడ్చేవాడి దగ్గర నవ్వటం కాదు. దేవుడు మన మధ్యలో సంతరిస్తూ ఆనందంగా ఉన్నాడు. అద్భుతాలు చేసిన దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతాలు చేసి ఆ ఫిబ్రవరి 28 మార్చి 1 కన్వెన్షన్ దేవుడు ఆశీర్వదించి మహిమకరంగా దేవుడు ఆశీర్వదించారు. అనేక ప్రాంతాల నుండి కూడా అనేక మంది బస్సులు వేసుకొని, లారీలు వేసుకొని, ఆటోలు అనేక మంది దేవుడు నడిపించాడు. బిడ్డలందరినీ నడిపించారు. బిడ్డలందరికీ ఆయన వాక్ వినిపించారు. అనేక జనులకు రక్షణ దేవుడు అనుగ్రహించి ఉన్నారు. అందరిని బట్టి స్తోత్రించేదము. సంఘంలో చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు, వృద్ధాప్యంలో ఉన్న వారి సహితం కూడా పిల్లలు ఎంతో కష్టపడ్డారు, సంతోషంగా పనులు చేశారు, ఆనందంగా పనులు చేశారు, ఎంతో మంది సహకరించారు. మీటింగ్స్ నిమిత్తం కొంతమంది అయితే ఇది దేవుడి సన్నిధికి వాడండి అయ్యా, దేవుడు మీటింగ్లకి ఖర్చు వాడండి అయ్యా అని ఎంతో మంది సహాయం చేశారు. ఆ డబ్బులు ఇచ్చి ఉన్నారు, అనేక మంది వస్తువులు ఇచ్చి ఉన్నారు. ఆ కూరగాయలు అన్ని, బి రైస్ కానీ A to Z అన్నీ సహాయం చేశారు. వారు నిండారుగా, పిల్లలందరు నిండారుగా, సంఘం అంతా నిండారుగా ఆశీర్వదించినట్లుగా స్తోత్రించేదమా. ఈ ప్రార్థన కూటమిలో పాల్గొని సేవా కార్యాలు చేసిన బిడ్డలందరిని బట్టి స్తోత్రించేదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించేదము. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించినటువంటి మా తండ్రి, మీ గణనామను కృతజ్ఞతలయ్యా. బలహీనమైనటువంటి మా ఎడల కృప చూపించి, నీ బలము చూపించి, నీ బలము ద్వారా మీరే జరిగించారు. అవును ప్రభువా, మాకు కాదు యెహోవా, మాకు కాదు ఈ ఘనత మహిమ ప్రభువుకే కలుగునుగాక అన్నట్లుగా యేసయ్యా, మీ ఘనత మహిమ మీకే చెల్లాలి ప్రభువా. ప్రభువా మీరెన్నో మా ఎడల గొప్ప కార్యాలు చేశారు. అందుని బట్టి కృతజ్ఞతలయ్యా, అందుని బట్టి కృతజ్ఞతలయ్యా. మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి స్తోత్రం. పిల్లలందరూ సేవ కార్యాలు ఎంతో పాల్గొని సేవ కార్యాలు చేశారు. నిండారుగా ఆశీర్వదించండి. సేవకులు ఎంతో ప్రార్థనలు చేస్తున్నారు. సేవకులందరినీ ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వచ్చే దినాలు నీ సేవ కార్యాలు ఇంకను చేయాలి రాజా, ఇంకను చేయాలి రాజా, ఇంకను నీ సేవలు చేయాలి రాజా, నీ నామాన్ని ఊరేగించాలి రాజా. అటు రీతిగా మమ్మల్ని అందరినీ ఆయుత్తుపరుస్తున్నందుకు స్తోత్రం తెలియజేస్తూ, బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, మిండైన దీవెనలు కుమ్మరించమని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం చేయదుము. స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ ప్రేమ స్తోత్రం స్తోత్రం.